నెక్ పెయిన్ కూడా ఎటువంటి దానికి పర్టికులర్ ఎక్సర్సైజ్ ఏంటంటే మేము స్పా అంటాం ఆయిల్ స్పా వేట్ చేసినటువంటి మూలికలు బట్టలో మేము గుడ్డలు కట్టేస్తాం కట్టేసి ఆయిల్ వేడి వేడి ఆయిల్ ముంచుతూ ఇదంతా ఎక్సర్సైజ్ చేయిస్తాం ఫిజికల్ ఎక్సర్సైజ్ మేమే చేపిస్తాం డాక్టర్సే వేరే ఎవరు చేయడానికి ఉండదు అవి చేపిస్తూ ఆ తర్వాత మూలికలతో తయారు చేసిన మూట ఉంటుంది నూనెలో వేడి నూనెలో ముంచుతూ ఈ నెక్ ఇది ఈ ప్రాంతం అంతా కాపేస్తుంటాం మెల్లిగా ఫామ్ ఇలా కాపుతూ ఉంటాం అలా కాపుతూ ఉంటే ఏంటంటే మెల్లిమెల్లిగా నెక్ పెయిన్ తగ్గిపోతుంది షోల్డర్ పెయిన్ కానీ ఇదంతా కూడా తగ్గుతుంది ఈ అరుగుదల అని మనం చెప్పుకున్నాం కదా డాక్టర్ గారు అరిగిపోయింది ఎక్కువగా అండ్ అయి కదా వాటికి ఎలా వాటికి ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టు పంచకర్మ ట్రీట్మెంట్ ఆయిల్ సాక్ ఉంటుంది కదా ఆయిల్ వేసేస్తాం సాక్ తో ఆయిల్ లోపలికి గింకిపోతుంది ప్లస్ ఇంటర్నల్ మెడిసిన్ ఇస్తాం మెడిసిన్ ఇవ్వడం వల్ల ఎక్సర్సైజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చేపిస్తుంటాం ఇవన్నీ చేయడం వల్ల ఇప్పుడు సపోజ్ ఇలా ఉంటాయి కీళ్ళు ఇలా ఉంటాయి ఇలా అంటుంటాం లాగుతుంటాం ఇప్పుడు ఇట్లా వెళ్తూ ఉంటాయి గ్యాప్ వచ్చేస్తుంది ఎప్పటిలాగా మళ్ళీ గ్యాప్ విల్ బి దేర్ వచ్చేసి ఆ గ్యాప్ లో సెల్యులర్ లిక్విడ్ ఇంతకు ముందు ఉన్న లిక్విడ్ ఏదైతుందో మళ్ళీ లిక్విడ్ వస్తుంది ఎప్పటిలాగా స్పాంజ్ ప్రతి ఎముక కీలు కీలు మధ్యలో స్పాండ్ స్పాంజ్ ఉంటుంది స్పాండ్ అంటుంది ఆ స్పాంజ్ ని స్పాండ్ అంటాం అది మళ్ళీ ఎప్పటిలాగా ఆయిలిష్ గా తయారై ఉబ్బిపోతుంది అంటే మామూలు స్థాయికి వస్తుంది వచ్చేసి స్పాంజ్ లాగా పనిచేసి నొప్పి తగ్గుతుంది న్యాచురల్ గా బిహైండ్ దేర్ ఆయిల్ లోపలికి వెళ్తుంది కనుక స్పాండ్స్ అన్ని మళ్ళీ ఎక్స్పాండ్ అవుతాయి ఎక్స్పాండ్ అయ్యి గ్యాప్ ఎప్పటిలాగా వస్తుంది నొప్పి తగ్గుతుంది అరుగుదల బాగుంటుంది ఓకే ఇవన్నీ అనమాట సేమ్ టైం సైమల్టేనియస్ గా ఒకేసారి ఇవ్వాలి డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రీట్మెంట్స్ ఉంటాయి రైట్ థ్యాంక్ సో మచ్ డాక్టర్ గారు అసలు ఈ వెనుక సమస్యలు ఎందుకు వస్తే రావడానికి గల కారణాలు ఏంటి అండ్ ఎటువంటి ఆయుర్వేద పరంగా మీరు పంచకర్మ విధానం కూడా చెప్పారు ఎటువంటి ఆయిల్స్ యూస్ చేసి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అండ్ మనం పడుకునే పోస్చర్ గాని కూర్చునే పోస్చర్ కానీ ఏ విధంగా ఉండాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్కారం అమ్మ మీకు మీ దూరదర్శనం ప్రేక్షకులందరికీ నమస్కారం